नमस्ते वेलकम टू एप्पल किचन रेसिपी टमाटो पचड़ी चेट्टी फ्रेश को पच्ची टमाटाल अलागे पन्न टमाटाल तो पचड़ी चुनाव इला चुस्के पचड़ी चाल रुचि उ टमाटाल शुभ्रा कड़ी आरबेक तरवा इला चीलला कोसी पकन पेवाली इला नागू चीलला इपड़ स्टव वेलिगिंचुकोनी पेन पेट्टुकोनी नूनी वेसुकोवाली रेंडु टेबल स्पून्ल नूनी वेसुकोवाली नूनी कोद्दिगा वेडैन तर्वात ओक टी स्पून धनियालनु वेसुकोवाली धनियालु वेगिन तर्वात टमाटालनी वेसुकोवाली धनिया वेगी टमाटा चीलकलाक इपड़ वेसे टमाटा वेसकनासारी गरी तो तिपकना కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర గుడ వేసుకొని బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే నేను 10 తీసుకున్నాను కారం బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే లతుంచి వేసుకుంటే ఎగరకుండా ఉంటాయి వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని చల్లారనివ్వాలి నేనైతే 1 కేజీ టమాటాలకి 10 పచ్చిమిరపకాయలు వేసాను కారాన్ని బట్టి పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకైనా లేదా దోశల్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు గనుక ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్